హలో గైస్, ఈ వీడియోలో మనం వీక్లీ బ్రేకౌట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఏ విధంగా మనం వీక్లీ బ్రేకౌట్ స్టాక్స్ని ఎంట్రీస్ తీసుకోవాలి, ఏ విధంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేస్తూ ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఏవైతే రీసెంట్గా వీక్లీ బ్రేకౌట్స్ అయ్యాయి. దీంట్లో కొన్ని స్టాక్స్ ఆల్రెడీ వీక్లీ బ్రేకౌట్ అయ్యాయి అనమాట, కొన్ని ఎగ్జాక్ట్గా వీక్లీ బ్రేకౌట్స్ దగ్గర ఉండే, ఒకవేళ బ్రేక్ అయితే స్టిల్ మనం అప్సైడ్ పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం అనాలిసిస్తో పాటు ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఏదైతే వీక్లీ బ్రేకౌట్స్ అయ్యాయో. సో వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా హెల్ప్ అవుతుంది అనమాట మన ఛానల్కి. అంతేకాకుండా చాలా కష్టపడి సో స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే కనుక మన ఛానల్ బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే కనుక ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ వాడుతున్నాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎఫ్సిఎల్ అనమాట. ఎఫ్సిఎల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2022 అక్టోబర్ టైంలో మనకి ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే సో 400 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అయ్యి ఆల్మోస్ట్ 200 లెవెల్కి వచ్చి సో మోర్ దాన్ 2 ఇయర్స్ తర్వాత మనకి అది మళ్ళీ కూడా ఆ రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ సో 400 లెవెల్ రీసెంట్గానే బ్రేక్ అయింది, లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ బ్రేక్ అయిందనమాట. బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ర్యాలీ ఇచ్చి ప్రస్తుతం కొంత ఫాలో అవుతుందన్నమాట. సో ఒకవేళ ఆల్రెడీ మీకు వీక్లీ బ్రేక్అవుట్ మీరు చూసేసరికి ఆల్రెడీ బ్రేక్ అయ్యి ఉంటే కనుక ఏ విధంగా ఈ స్టాక్ని ట్రేడ్ చేయాలనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో వీక్లీ బ్రేక్అవుట్ ఏదైతే స్టాక్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకునే ముందు మళ్ళీ కూడా 1 డే టైం ఫ్రేమ్కి రావడం బెటర్ అనమాట. 1 డే టైం ఫ్రేమ్కి వస్తే ఏంటంటే ప్రస్తుతం ఉన్న స్టాక్ పొజిషన్ ఏంటి, ఏ విధంగా మూవ్ అవుతుందో మనకు తెలుస్తుంది అనమాట. సో వీక్లీ బ్రేక్అవుట్ మనం 1 వీక్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తాం. 400 బ్రేక్ అయింది, బ్రేక్ అయిన దగ్గర ఇక్కడ ఏమైంది చూడండి, సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పడిపోయింది అనమాట. పడిపోయి మళ్ళీ కూడా కొంత బయర్స్ వచ్చి క్లోజింగ్ అని ఇచ్చింది. నెక్స్ట్ డే సో సస్టైన్ అయ్యి పైకి వెళ్ళి 450 లెవెల్ టెస్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కూడా సో ఎస్టర్డే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కింద పడింది అనమాట. ఈరోజు మళ్ళీ రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక 400 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే పైకి వెళ్ళి కింద పడిపోయి రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాక్ పైకి వెళ్తుంది. ప్రస్తుతం అయితే 450 లెవెల్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇటువంటి టైంలో మనం 1 మోర్ డే అబ్జర్వ్ చేసి సో 425 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా మనకి ఏదైతే టార్గెట్ సెట్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా స్టాప్ లాస్ సెట్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే సో ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి 50 వీక్లో, సో 50 వీక్ హై, అలాగే మనకి ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి ఆల్రెడీ 50 పాయింట్స్ ర్యాలీ ఇచ్చి మళ్ళీ పడింది కాబట్టి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది అంటే నియర్ బై సపోర్ట్ ఎక్కడ ఉంది, 425 దగ్గర అరౌండ్గా. సో మనకి 425-430 రీజన్స్లో ఈరోజు సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. రేపు కనుక ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక మనం ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ మనకి ఏదైతే సో వీక్లీ బ్రేక్అవుట్ అయ్యిందో ఆ 400 లెవెల్ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం, అంటే 390 కానీ 395 కానీ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని టార్గెట్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి. వన్స్ ఒకవేళ మీరు ఈ 450 లెవెల్ బ్రేక్ అయితే కనుక టార్గెట్స్ కోసం మనం ఏం చేస్తామంటే కనుక పివోట్ పాయింట్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కాబట్టి పివోట్ పాయింట్స్ యూజ్ చేస్తే కనుక మనకి టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. పివోట్ పాయింట్స్ ఇండికేటర్ యూజ్ చేసాం. సో ఇక్కడ లైన్స్ అన్నీ కూడా తీసేస్తాను. సో సింపుల్ మనం అనాలిసిస్ చేసింది ఏంటి అంటే కనుక సో ఏదైతే వీక్లీ బ్రేక్అవుట్ మనకి 400 దగ్గర అయింది, అయిన తర్వాత సో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, 50 పాయింట్స్ ర్యాలీ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. రేపు కనుక 425 పైన సస్టైన్ అయితే 425 నుంచి 430 రీజన్స్ పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఆ తర్వాత టార్గెట్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకి పివోట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ పివోట్ పాయింట్ 455 నుంచి 460 రీజన్స్ మధ్యలో ఉంది. సో అది మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి పివోట్ రేంజ్ చూస్తే కనుక ప్రీవియస్ మంత్ ఉంది, సో రెసిస్టెన్స్ అనేది 485 నెక్స్ట్ టార్గెట్ కింద మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అది కూడా మనకి బ్రేక్ అయితే కనుక 500 నుంచి 510 లెవెల్స్ మధ్యలో మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం స్టాప్ లాసెస్ టార్గెట్స్ అనేవి ఈజీగా పివోట్ పాయింట్స్ యూజ్ చేసుకుని ఒకవేళ స్టాక్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంటే కనుక ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ అనాలిసిస్ మనం చేసాం ఎఫ్సిఎల్లో. సో ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసాం స్టాక్ని, సో 400 బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత ప్రస్తుతం సస్టైన్ అవుతుంది కాబట్టి 430 పైన మనం సో రేపు సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మన టార్గెట్స్ 455 నుంచి 460 రీజన్ ఫస్ట్ టార్గెట్ కింద చెప్పుకున్నాం, 485 మనకి సెకండ్ టార్గెట్ కింద చెప్పుకున్నాం, సో థర్డ్ టార్గెట్ వచ్చేసరికి మనకి 512 చూపిస్తుంది. సో 510 దాకా మనకి సో థర్డ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ మనకి ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయినా 400 బిలో
పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా స్టాప్ లాస్ ఎప్పుడు సపోర్ట్ మీద పెట్టకండి, కింద మనం 390-395 రీజన్స్లో మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఎఫ్సీఎల్ ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయిందనమాట. అలాగే సెకండ్ స్టాక్ వస్తారు మనకి గ్రాన్యువల్స్ ఫ్రెండ్స్. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్గానే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా మనకి 440 రీజన్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. అది రీసెంట్గానే బ్రేక్ అయ్యి స్టాక్ కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ 1 వీక్గా కూడా మనకి కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. వన్స్ మన పొజిషన్ తీసుకునే ముందు 1 డే టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ ఏదైతే 440 రీజన్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత కూడా సో కపుల్ ఆఫ్ డేస్ పైకి వెళ్ళింది, ఆ తర్వాత ఈరోజు కొంత పడడానికి ట్రై చేస్తుంది. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు కనుక మనకి 450 పైన సస్టైన్ అయితే కనుక సో మనం రివర్సల్ వచ్చినట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ నెక్స్ట్ డే మనం పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. వన్స్ పొజిషన్ తీసుకున్న తర్వాత మనం పివోట్ పాయింట్స్ ఇండికేటర్ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత మనకి రెసిస్టెన్స్ తెలుస్తాయి అనమాట. సో 485 మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ 525 నుంచి 540 రీజన్స్ మధ్యలో సెకండ్ రెసిస్టెన్స్. సో అవి ఆ రెండు టార్గెట్స్ కింద మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. స్టాప్ లాస్ మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే మనకి 440 రీజన్ ఉందో ఆ 440 రీజన్ బ్రేక్ అయింది కాబట్టి దాని కింద ఒక 10 పాయింట్స్ లేదా 2-3% బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి గ్రాన్యువల్స్ గురించి అనమాట. ఇది కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది. సో వన్స్ బ్రేక్అవుట్ కనిపించిన తర్వాత మనం రేపు అబ్జర్వ్ చేస్తాం 450 పైన సస్టైన్ అయితే కనుక విత్ స్మాల్ స్టాప్ లాస్, ఆల్మోస్ట్ వెరీ నెగ్లిజిబుల్ స్టాప్ లాస్ లైక్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుని సో 485 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 525 నుంచి 540 రీజన్స్ మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేసి సో స్మాల్ స్టాప్ లాస్ 20 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మనం తీసుకోవచ్చు అనమాట. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే సో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సీ ఏఎంసీ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి సో ఎగ్జాక్ట్గా సో ఏదైతే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ప్రీవియస్గా కూడా ఇది మనకి 3800 రీజన్స్ దగ్గర అరౌండ్గా 3800 నుంచి 3850 రీజన్స్ మధ్యలో ట్రేడ్ అయిందనమాట. సో ఆ తర్వాత స్టాక్ కంటిన్యూస్గా ఫాలో 1500 లెవెల్స్ దగ్గర కూడా వచ్చింది. చాలా టైమ్స్ చెప్పుకున్నాం మనం 1800 లెవెల్స్ దగ్గర 1900 లెవెల్స్ దగ్గర హోల్డ్ చేయండి, కంపెనీ మంచిది, సో లాంగ్ రన్లో మనకి సో మంచి రిటర్న్స్ ఇస్తుందని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ అక్కడ నుంచి డబల్ అయిందనమాట, 100% రిటర్న్స్ ఇచ్చింది. ప్రస్తుతం మనం చూస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట. సో ప్రీవియస్గా సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మనం అబ్జర్వ్ చేస్తే 1 డే టైం ఫ్రేమ్లో అదే రీజన్ టెస్ట్ చేసి ప్రస్తుతం పడుతుందన్నమాట. సో ఇలా పడుతుంది కాబట్టి వెంటనే ఎంట్రీ తీసుకోకండి, 1 డే ఖచ్చితంగా సస్టైన్ అవనండి. 3850 పైన సస్టైన్ అయితే అప్పుడు మనం పొజిషన్స్ తీసుకొని పివోట్ పాయింట్స్ పెట్టుకొని టార్గెట్ సెట్ చేసుకొని 3700 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. సో మనం పివోట్ పాయింట్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పెడితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ కూడా రెసిస్టెన్సెస్ అని మనకు తెలుస్తాయి అనమాట. సో పివోట్ పాయింట్స్ పెడితే కనుక మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 4250 నుంచి 4300 మనకి సో ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇంకా లేకపోతే నెక్స్ట్ రౌండ్ నెంబర్స్ మనం కూడా టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. 4500 అలాగే 4500 మనకి టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే సో ప్రీవియస్ ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ఉందో ఎగ్జాక్ట్గా అక్కడే ఉంది, ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు. కంపల్సరీ 3850 పైన 1 డే మినిమం పాజిటివ్ క్యాండిల్ పడిన తర్వాత మాత్రమే మనం ఎంట్రీస్ తీసుకోవడం బెటర్ అనమాట. ఆ నెక్స్ట్ డే మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఒక 100 నుంచి 250 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకొని మనం మినిమం టార్గెట్స్ మనం 4300-4500 టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్స్ ఈజీగా మనం చెప్పుకుందాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి విప్రో అనమాట. సో విప్రో కూడా సో మేజర్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. సో ఏదైతే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో వీక్లీ టైం ఫ్రేమ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మేజర్ సపోర్ట్స్ కింద ప్రీవియస్గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం అదే రీజన్ దగ్గర రీటెస్ట్ అవుతుందన్నమాట. సో అబ్జర్వ్ చేయండి, 530 పైన సస్టైన్ అయితే మాత్రమే మనం విప్రోలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టార్గెట్స్ మనకి సో ఇక్కడ మనం పివోట్ పాయింట్స్ పెట్టవలసినది ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి. సో 600 మనం నెక్స్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో స్మాల్గా మనకి 550 రీజన్ కూడా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయితే 600 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 650 కూడా మనకి రెసిస్టెన్స్ రీజన్ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మనకి స్టాక్ అనేది ఫాల్ అవుతుంది. సో ఫాల్ అవుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకి రివర్సల్ వస్తే కపుల్ ఆఫ్ డేస్ రివర్సల్ వచ్చి 550 పైన సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. 600-650 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి, 525 బిలో అంటే 515 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి విప్రో గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సీక్వెంట్ ఫ్రెండ్స్. సో సీక్వెంట్ కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చిందనమాట. సో ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 150 రీజన్ అనేది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఈవెన్ అక్కడి నుంచి రివర్సల్ రావడానికి కూడా సో చాలా టైమ్స్ టెస్ట్ చేసింది.
చేసింది. ఈ రీజన్ చాలా బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ర్యాలీ కనిపించింది. అదే రీజన్కి వచ్చి కొంత రివర్సల్ కనిపించి 50 పాయింట్స్ ర్యాలీ ఇచ్చి మళ్ళీ కూడా మల్టిపుల్ టైమ్స్ రీటెస్ట్ చేసిన తర్వాత పడిపోయింది అనమాట. సో ఈ 150 రీజన్ చాలా స్ట్రాంగ్ రీజన్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఇది ప్రస్తుతం బ్రేక్ అవడానికి ట్రై చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇప్పుడే బ్రేక్ అయింది. ఈరోజు కూడా మనకి స్లైట్ పాజిటివిటీ అనేది ఈ పర్టికులర్ స్టాక్లో కనిపించింది. సో అబ్జర్వ్ చేయండి, 150 అబోవ్ 102 డేస్ మనకి సస్టైన్ అయితే కనుక అప్పుడు మనం ఫర్దర్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ టార్గెట్స్ మనం చూస్తే కనుక 165 దగ్గర ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో అది మనకి ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 165 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా బ్రేక్ అయితే 175 అలాగే 200 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్మాల్ స్టాప్ లాస్ మనం సో దీని కింద పెట్టుకోవచ్చు. ప్రీవియస్ లోస్ చూస్తే కనుక 140 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో మినిమం 1 డే అబ్జర్వ్ చేయండి. సో 102 డేస్ అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇప్పుడే బ్రేక్ అవుతుంది కాబట్టి వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఇప్పుడే బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది కాబట్టి సో 102 డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకోవడం బెటర్ అనమాట. ఒకవేళ 150 పైన సస్టైన్ అయితే, ఒకవేళ ఫెయిల్ అయితే అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి సీక్వెంట్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఆర్కెక్ అనమాట. సో ఈ స్టాక్ మనం సండే వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 14% ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. ఇది ఎగ్జాక్ట్గా ప్రీవియస్ వీక్లీ టైం ఫ్రేమ్లో అలాగే ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుందన్నమాట. సో 150 to 117 రీజన్ ఏదైతే ఉందో సో అది మనకి సో ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఎగ్జాక్ట్గా ఈరోజు అదే రీజన్ టెస్ట్ చేసింది. ఒకవేళ సో మీరు ఆల్రెడీ సండే వీడియో అబ్జర్వ్ చేసి తీసుకొని ఉంటే ఈ పర్టికులర్ స్టాక్ సో అబ్జర్వ్ చేయండి. రేపు ఏమైనా బ్రేక్ అయితే హోల్డ్ చేయండి, పడిపోతుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో 13 to 15% ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇది కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా సో ఇంకా బ్రేక్ అవ్వలేదు, ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్కి నియర్గా ఉంది. సో ఒకవేళ బ్రేక్ అయితే కనుక మనం 120 పైన మినిమం 1 డే సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే పివోట్ పాయింట్స్ పెట్టుకొని రెసిస్టెన్సెస్ అని సో తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉండే అక్కడ దాకా మన టార్గెట్స్ ఫిక్స్ చేస్తాం. ఒకవేళ బ్రేక్ అయితే కనుక మనకు 123 అలా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 130 రీజన్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా ఫర్దర్గా మనకి రెసిస్టెన్సెస్ లేవు. నెక్స్ట్ రౌండ్ నెంబర్స్ లైక్ 140 to 150 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం సో వీక్లీ బ్రేక్అవుట్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంట్రీస్ అనేది తీసుకుంటాం అనమాట. స్టాప్ లాస్ ఏదైతే వీక్లీ బ్రేక్అవుట్ అయిందో దాని కింద స్టాప్ లాసెస్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన సో మనం 6 స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఎఫ్సిఎల్ గురించి డిస్కస్ చేసాం, అలాగే నెక్స్ట్ వన్ గ్రాన్యుల్స్ గురించి డిస్కస్ చేసాం, థర్డ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి డిస్కస్ చేసాం అనమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి విప్రో, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సీక్వెంట్ గురించి డిస్కస్ చేసాం, అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి ఆర్కెక్. సో ఈ స్టాక్స్ ఏవైతే వీక్లీ బ్రేక్అవుట్స్ దగ్గర కొన్ని స్టాక్స్ ఆల్రెడీ వీక్లీ బ్రేక్అవుట్స్ అయ్యాయి, కొన్ని స్టాక్స్కి ఎగ్జాక్ట్గా వీక్లీ బ్రేక్అవుట్స్ దగ్గర ఉన్నాయి. సో కొంత సస్టైన్ అయిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్స్ ఇప్పుడు దాకా జాయిన్ అయిపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అండి. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడగొచ్చు అనమాట. సో అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. ఈరోజు మేము చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. సో ఈక్విటీలో కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈరోజు ఈక్విటీలో మేము రమా స్టీల్ తీసుకున్న ఆల్మోస్ట్ 6% to 7% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. అలాగే మేము ఇంకొన్ని స్టాక్స్లో కూడా చాలా మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నాం. ఆల్కార్గోలో కూడా మేము అరౌండ్గా 8% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం. స్టాక్ ఆల్మోస్ట్ ఈరోజు 15% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. మేము 8% దాకా కూడా ప్రాఫిట్ తీసుకున్నాం అనమాట. చాలా మంచి స్మాల్ స్టాక్స్లోనే చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. అలాగే ఈరోజు కొంత న్యూస్ ర్యాలీలో ఉన్న స్టాక్ కూడా మేము ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. దీపక్ ఫెర్టిలైజర్స్లో కూడా మేము ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. 2-3% ప్రాఫిట్ అరౌండ్గా తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో. థ్యాంక్ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.